చిరంజీవి గారు అందరి తరఫున మాట్లాడితే ఆయన్ని కూడా అగౌరవపరిచిన వ్యక్తి, అజాత శత్రువు చిరంజీవి గారు. ఎవరి జోలికి వెళ్ళరు, ఎన్ని తిట్టండి ఆయన్ని, ఎన్ని విమర్శించండి. నాకు తెలుసు కదా ఇంట్లో వాడిగా గుండె బాధపడదు, నాకు కూడా చెప్పరు ఈరోజు దాకా, ఈరోజు దాకా చెప్పలా. అలాంటి అజాత శత్రువుని కూడా ఇతను కించపరిచిన వ్యక్తి. జక్కంపూడి రాజా గారికి ఒకటే చెప్తున్నా, నమ్మ భీమ్లా నాయక్ సినిమాలకి పాపం బలరామ్ కృష్ణ గారి టికెట్లు దొరకలేదు కానీ జక్కంపూడి రాజా గారు ఎమ్మెల్యే కాబట్టి నా సినిమాలు టికెట్లు ఇప్పించారు. మాకు ఈ సినిమా అభిమానం వద్దండి మాడు జక్కంపూడి రాజా గారు. మేము కోరుకుంటుంది మీ వాళ్ళు దోపిడీ చేయకుండా ఉంటే చాలు, మాకు అదే 10,000. మా సినిమాలు మాకు ఎలా చూడాలో, మాకు పచ్చబొట్లు పుట్టించుకుని అభిమానులు ఉన్నారు, అలాగే మాకు మహిళా శక్తి ఉంది. వీటన్నిటికంటే కూడా మీ వాళ్ళకి చెప్పండి అన్ని వర్గాలకి న్యాయం చేయమని చెప్పండి. అది కూడా టైం అయిపోయింది కాబట్టి భవిష్యత్తులో జక్కంపూడి రాజా గారికి కూడా చెప్తున్నా, మీ నాన్నగారంటే నాకు గౌరవం ఉంది కానీ మీరు ఓడిపోతున్నారు. అలాగే జక్కంపూడి రాజా గారికి సంబంధించిన కొంతమంది పోలీస్ అధికారులు కూడా చెప్తా ఉన్నారు, నాకు పోలీస్ శాఖ అంటే చాలా గౌరవం. నాకు జక్కంపూడి రాజా గారికి అండగా ఉండి జన సైనికుల్ని, తెలుగుదేశం కార్యకర్తల్ని, నాయకుల్ని, భారతీయ జనతా పార్టీ కార్యకర్తల్ని ఏడిపిస్తున్న పోలీస్ అధికారులకి నేను విన్నవించుకుంటా ఉన్నా, దయచేసి మీరు ఇలాంటి ఇబ్బందులు పాల్చేయకండి. ప్రభుత్వం మారబోతుంది, అది మీరు అర్థం చేసుకొని ఎలక్షన్లు పారదర్శకంగా జరిగేలాగా నేను కోరుకుంటా ఉన్నాం. ప్రభుత్వం మారిన వెంటనే మీ తీరు మార్చుకోలేకపోతే నేను చాలా అరుదుగా మాట్లాడతాను, ఇట్లా ప్రత్యేకించి మాట్లాడుతూ ఉన్నాను. బలరామ్ కృష్ణ గారిని టార్గెట్ చేసే పోలీసు అధికారులందరికీ చెప్తాను, దయచేసి నా విన్నపం, ఆయన్ని, ఆయన అనుచర వర్గాన్ని, జన సైనికుల్ని టార్గెట్ చేయడం ఆపేసేయండి. ఎన్నికల్ని పారదర్శకంగా ఉండేలా చేయండి. మేము వచ్చిన రోజున మీరు పారదర్శకంగా లేకపోతే ఇది నేను ప్రత్యేకమైన చర్యలు తీసుకుంటాను, దీని మీద గుర్తుపెట్టుకోండి. మన చంద్రబాబు గారితో మాట్లాడతా ఒకటే చెప్తా ఉన్నాం, మీరు ప్రతి ఇంటికి వచ్చి కుల గణాంకాలు తీసుకుంటారు. మీది ఏ కులం అండి, మీరు బీసీనా ఓసీనా, ఎస్సీ అయితే ఏ కేటగిరీ, బీసీ అయితే బీసీ ఏనా బీనా డీనా అడుగుతారు. నేను చంద్రబాబు గారు చెప్పాను ఒకటే, మన ప్రభుత్వం వచ్చిన రోజున వెంటనే చేయాల్సింది కుల గణాంకాలతో పాటు ప్రతిభ సమర్థత గుణాంకాలు కావాలి, గణాంకాలు కావాలి. మీరు చప్పట్లు కొడతా ఉన్నారు, రెండు చేతులు ఎత్తి పెడతా ఉన్నారు. నేను మీ దగ్గరికి వచ్చి ఏం అడగాలి, మీ కులంతో పాటు నీకు ఏం చెయ్యాలని ఉంది, నీ అభిరుచి ఏంటి, నీకు ఏది ఇష్టం, ఏది ఇష్టం కాదు, ఎలాంటి ప్రతిభ కావాలి, ఎలాంటి స్కిల్ డెవలప్మెంట్ కావాలి, నీకు నీకున్న బాధ ఏంటి, నీకున్న అభిరుచి ఏంటి, దానికి తగ్గట్టుగా స్కిల్ డెవలప్మెంట్ కావాలి. 2047కి భవిష్యత్తు మీదే, కానీ మీరు భవిష్యత్తు రేపొద్దున ఓటు వేసేటప్పుడు మీరు చాలా ఆలోచించే ఓటు వేయండి. నన్ను ఎందుకు నమ్మాలో కూడా చెప్తాను మీకు. దశాబ్దం మీరందరూ యువత, విద్యార్థులు, ఆడపడుచులు, యువతులు, ఓటమి అనేది మీ అందరికీ తెలుసు, పరీక్షలో ఫెయిల్ అవ్వడం అనేది తెలుసు. కానీ నేను సాలిడ్ స్టార్డమ్ ఉండి మిగతా హీరోలంత పెద్ద హీరోని కాకపోవచ్చు కానీ మీ గుండెల్లో ఉన్నంత స్థానం నాకు ఉంది, అది కాదన్నారు కదా, అలాంటి స్టార్డమ్ పెట్టుకొని నేను 2 చోట్ల ఎన్నికల్లో ఓడిపోయి దశాబ్దంగా రోడ్ల మీద తిరుగుతున్నానంటే, నేను చిన్నప్పుడు నేను అనుకునేవాడిని ఎవరన్నా ఇలా మాట్లాడచ్చు ఒక పొలిటికల్ లీడరు,